ధర్మశాల వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన 4 టెస్టులో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 106 పరుగుల విజయ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా 23 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 102 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్లో భారత్ 2 వికెట్ కోల్పోయింది. కమిన్స్ వేసిన ఒకే ఓవర్లో మురళీ విజయ్, పుజారాలు పెవీలియన్కు చేరారు. 14వ ఓవర్లో కమిన్స్ వేసిన తొలి బంతిని ఎదుర్కొన్న విజయ్ వేడ్కి క్యాచ్ ఇచ్చి పెవీలియన్కు చేరగా, ఆ తర్వాత విజయ్ స్థానంలో బ్యాటింగ్ చేసేందుకు వచ్చిన పుజారా అదే ఓవర్లో చివరి బంతిని ఎదుర్కొని పరుగు తీసేందుకు యత్నించాడు. ఈ క్రమంలో ఆసిస్ ఆటగాడు మ్యాక్స్వెల్ బంతిని అందుకుని నేరుగా వికెట్లకు విసిరాడు. దీంతో పుజారా డకౌట్గా పెవీలియన్కు చేరాడు. కమిన్స్ బౌలింగ్లో ఓపెనర్ మురళీ విజయ్ వికెట్ కీపర్ వెడ్కి క్యాచ్ ఇచ్చి పెవీలియన్కు చేరాడు. 4వ రోజు ఆటలో భాగంగా మురళీ విజయ్, రాహుల్ల జోడీ చక్కటి శుభారంభాన్నిచ్చింది. 13.3 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా 1 వికెట్ నష్టానికి 46 పరుగులు చేసింది. ధర్మశాల వేదికగా భారత్ ఆస్ట్రేలియాల మధ్య 4వ రోజు ఆట ప్రారంభమైంది. 13-0 ఓవర్ నైట్ స్కోరుతో భారత ఓపెనర్లు మురళీ విజయ్, కేఎల్ రాహుల్లు మంగళవారం ఆటను ప్రారంభించారు. 11 ఓవర్లకు గాను టీమిండియా వికెట్ నష్టపోకుండా 40 పరుగులు చేసింది. చివరి టెస్టులో భారత్ విజయం చేకూర్చుకుంది. టీమిండియా చేతిలో 10 వికెట్లు ఉన్నాయి. ధర్మశాల టెస్టులో ఒక్క రోజులో అంతా మారిపోయింది. తొలి 2 రోజులు హోరాహోరీగా సాగిన మ్యాచ్లో 3వ రోజు భారత్ పైచేయి సాధించింది. 3వ రోజు ఆసిస్పై భారత్ ఆధిపత్యాన్ని ప్రదర్శించి 4వ రోజు లంచ్ సమయానికి కొంచెం అటు ఇటుగా టీమిండియా మొత్తానికి విజయం సాధించింది. 10 వికెట్ల చేతిలో ఉన్న టీమిండియాను అడ్డుకోవడం కంగారులకు చాలా కష్టమైంది. 3వ రోజైన సోమవారం ఆసిస్ 2 ఇన్నింగ్స్లో 137 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత్ ముందు 106 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన భారత్ 3వ రోజు ఆట ముగిసేసరికి 6 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 19 పరుగులు చేసింది. అంతకుముందు భారత్ 9 ఇన్నింగ్స్లో 332 పరుగులకు ఆలౌట్ అయింది. మొత్తానికి మంగళవారం జరిగిన 4 టెస్టుతో భారత్ సిరీస్ని కైవసం చేసుకుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. లైక్ ఇట్, షేర్ ఇట్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ వన్ ఇండియా తెలుగు.